మిగా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరం మంగళదాస్ నగరం వద్ద సిమ్స్ విద్యా సంస్థలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిగ్రీ మరియు ఫార్మసీ అర్హత గల విద్యార్థులకు మెగా జాబ్ డ్రైవ్ శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ తంగబాలన్ మాట్లాడుతూ మెగా జాబ్ డ్రైవింగ్కి రెడ్డీస్ ఫార్మా, హెట్రో వివిధ 20 ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలకు పైగా నిర్వహిస్తున్నారని, ఈ మెగా జాబ్ డ్రైవింగ్కి దాదాపు 400 నుంచి 500 విద్యార్థులు పాల్గొన్నారని ప్రిన్సిపల్ డాక్టర్ తంగబాలన్ తెలిపారు. అలాగే ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్ ఇవాంజలిన్ మాట్లాడుతూ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మెగా జాబ్ డ్రైవింగ్కి దాదాపు 400 నుంచి 500 విద్యార్థులు పాల్గొన్నారని, చాలామంది విద్యార్థులు లబ్ధి పొందారని సిమ్స్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ శివశిరీష భారత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ద్వారా సిమ్స్ విద్యా సంస్థలో జరిగిన మెగా జాబ్ డ్రైవ్లో పాల్గొని ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థులు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్కి అలాగే సిమ్స్ విద్యా సంస్థల అధినేతలకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మ్యాజిక్ బస్ ఫౌండేషన్ మన మాకు ఉన్నత స్థాయిని కంపెనీస్ లైక్ హెటీరో, అరవిందో, మెట్లస్, డెక్కన్ ఫై కెమికల్స్, అపల్లో, బేజస్, కేఎఫ్సి, ముతూట్ ఫైనాన్స్, ఎక్సాన్, రిలయన్స్ ఫార్మా, అపల్లో హెల్త్ కేర్, మెటా ల్యాబ్ అండ్ అరవిందో లెబారటరీ, ఇంకా చాలా కంపెనీస్ వస్తూనే ఉన్నారు. సో ఇంకా చాలా కంపెనీస్ వాళ్ళు యాక్టివ్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్న పిల్లల్ని పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్స్ ఇంప్రూవ్ చేసి జాబ్స్ని సెక్యూర్ చేసుకున్నారు కోరుకుంటున్నాం మేనేజ్మెంట్. ఈనాడు కళాశాలలో మార్చి 10వ తారీఖున ఈరోజు మెగా జాబ్ డ్రైవ్ జరుగుతుంది. మరి మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కళాశాలలో డిగ్రీ మరియు ఫార్మసీ రంగాల్లోని ప్రముఖ కంపెనీలు 20 ఫార్మసీ కంపెనీలు అలాగే ఇతర కంపెనీలు ఇక్కడ క్యాంపస్ కోసం డ్రైవ్ కోసం వచ్చినాయి. నిరుద్యోగ విద్యార్థులు ఎవరెవరైతే చదువుతున్నారో అలాగే చదివిన వారికి మరి సిమ్స్ కళాశాల వారు భరత్రెడ్డి గారు అలాగే శిరీష గారు మరి వారి మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారి సహకారంతో మరి 20 ప్రముఖ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు ఫార్మసీ కంపెనీల్లో ముఖ్యమైన కంపెనీ హెటీరో డాక్టర్ రెడ్డి అరవిందో అలాంటి కంపెనీలు అలాగే మరి అనేక డిగ్రీ కోర్సులకు సంబంధించిన కంపెనీలు కూడా ఇక్కడ వచ్చినాయి. చాలామంది విద్యార్థులు ఇక్కడ పాల్గొన్నారు. 400 నుంచి 500 దాకా విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈ మెగా జాబ్ డ్రైవ్లో అనేక మంది విద్యార్థులు పేరు పొందారు. దీన్ని బట్టి మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారికి అలాగే సిమ్స్ కళాశాల యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుస్తున్నారు. ద్వారా సిమ్స్ కాలేజీ కొలాబరేషన్ తోటి ఈరోజు ఇక్కడ మెగా జాబ్ డ్రైవ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దీనికి చాలా గొప్ప స్పందన అనేటువంటిది రావడం జరిగింది. సో దీనికి మేము అందరము కాలేజీ మేనేజ్మెంట్ తరఫున మరియు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మేనేజ్మెంట్ తరఫున చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. సో ఈ యొక్క జాబ్ డ్రైవ్లో చాలామంది విద్యార్థులు కరెంట్ గోయింగ్ స్టూడెంట్స్ అదేవిధంగా పాస్ అవుట్ అయినటువంటి డాక్టర్ శిక్షణ గారికి మరియు శ్రీనాథం భరత్రెడ్డి గారి సహాయకు నా ఉదయపూర్వక అదే మాదిరిగా సిమ్స్ కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మ్యాజిక్ బస్ ఫౌండేషన్ మాకు ఉన్నత స్థాయిని చేకూర్చారని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముందుగా మాకు మెట్రో, అరవిందో, మెట్లెస్, అపోలో ఇటువంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి. నేను ఉన్న స్థాయిలో ఉన్న ఎంఎన్సి కంపెనీల్లో అరవిందో, హెట్రోలో సెలెక్ట్ అయ్యాను. నేను చాలా గర్వపడుతున్నాను. నా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నా గౌరవులైన నా మేనేజ్మెంట్ గారికి, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారికి, నా సిమ్స్ యాజమాన్యం ప్రిన్సిపల్ గారు తంగబాలన్ సార్ గారికి మరియు వైస్ ప్రిన్సిపల్ గారు ప్రశాంతి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదే మాదిరిగా నేను